తెలుగుదేశం పార్టీ ఏవైతే పేద ప్రజల కోసం 5 రూపాయలకే అన్నం ఆరోగ్యకరమైన పుష్టికరమైన ఆహారాన్ని అందించి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కూడా కాపాడి వాళ్ళకు నిండు 100 ఏళ్ల జీవితం ఇచ్చే విధంగా మరి ఆ రోజున 5 రూపాయలకే అన్న క్యాంటీన్ ద్వారా టిఫిన్ భోజనము రాత్రికి భోజనము కూడా అందిస్తూ ఉంటే మరి వైకాపా ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఏదైతే ఆయనకు మరి ప్రజావేదిక కూల్చడంతో మొదలైనటువంటిది అన్నీ కూడా కూల్చివేత దిశగా మరి రాష్ట్రాన్ని అంతపాతాలానికి తోసేసే విధంగా ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు స్వస్తి పలకాలని మేము 3 సంవత్సరాలు వెయిట్ చేయడం జరిగింది మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారము దాదాపు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా 5 రోజుల పాటు అయినా 3వ తారీఖు నుంచి 15వ తేదీ లోపల అన్న క్యాంటీన్ మళ్ళా ఓపెన్ చేసి ప్రజలకు ఒక అవగాహన కల్పించి ఆ విధంగా తర్వాత ఎక్కడ ఒక చోట ఒక ప్లేస్ లో వాటిని కంటిన్యూ చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర కమిటీ అదే విధంగా పార్లమెంట్ అధ్యక్షులు అదే విధంగా స్టేట్ కమిటీ మహిళా కమిటీ యూత్ కమిటీ అన్ని కూడా నిర్ణయం తీసుకొని మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ పక్కన ఇదివరకు ఏదైతే అన్న క్యాంటీన్ విజయవంతంగా నడుస్తుండిందో అక్కడ పేద ప్రజలు వస్తారు భక్తులు వస్తారు మరి హాస్పిటల్లో ఉండే అటెండర్స్ కొస్తారు అందరూ కూడా మరి 5 రూపాయలకు అన్నం భుజించి ఎంతో సంతోషంగా ఉంటే ఈ రోజున వాటిని విడగొట్టి పడగొట్టి మరి ఈ రోజున రక్తపాతం చిందిస్తూ వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులకు హోటల్ రూపంలో నడుపుకుంటూ వారికి ఆదాయం గడించేటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్న క్యాంటీన్ ద్వారా మళ్ళా పేద ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ప్రారంభించిందని ప్రతికమకంగా తెలియజేస్తున్నాను. తిరుపతి నగరంలో మరి అలాంటిదేమీ చేయడానికి వాళ్ళు ఈ రోజున వాళ్ళ ప్లాన్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళే మాకు సహకరిస్తున్నారు, పోలీసులు కూడా సహకరిస్తున్నారు. మేము షెడ్ వేసుకోవడానికి కానీ మరి ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి కానీ వాళ్ళు సహకరించి మా అన్న క్యాంటీన్ ద్వారా ప్రజలకు పెట్టేటువంటి ఫ్రీ భోజనాన్ని వారు కూడా అంగీకరిస్తూ మరి ఎలాంటి ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వాళ్ళు తోడ్పడుతున్నారు. ఈరోజు తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతిరోజు కూడా అన్న క్యాంటీన్లు జరుగుతూనే ఉంటాయి. మీరైతే ఇప్పుడుండే ప్రస్తుత ప్రభుత్వం అయితే ఏమీ చేసుకోలేదు, అక్కడ ఇక్కడ చేసిన రౌడీ పాలన ఇక్కడ చేయలేరు. మీరు ప్రతిరోజు ఎన్నో వేల మందికి 5 రూపాయలకి అన్నం పెట్టిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీదే అని కూడా మేము తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా కొనసాగుతుంది. మీరు ఎవరైతే ఏమీ చేయలేరు, ఇది తిరుపతికి సవాల్గా మారింది. ఈరోజు నుంచి మేము మొదలు పెడుతున్నాము. అన్న క్యాంటీన్లు ప్రతి ఏటా ప్రతి చోట జరుగుతాయి. మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపున మహిళలందరూ చాలా సంతోషంగా ఈరోజు తిరుపతిలో అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగినది. మున్సిపల్ ఆఫీస్ దగ్గర ప్రతి ఒక్కరూ తిరుపతిలో ఉండే ప్రతి ఒక్క బీదవాళ్ళు, బేల్దారి పనిచేసే వాళ్ళు, కూలి పనిచేసుకునే వాళ్ళు, రూయ హాస్పిటల్కి వచ్చిన మెటర్నరీ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు, బడుగు బలహీన వర్గాల వారందరూ ఇక్కడ అందరూ వచ్చి భోంచేయడానికి అందరూ అర్హులుగా భావిస్తా ఉన్నాము. ఎక్కడెక్కడో అన్న క్యాంటీన్లన్నీ కూల్చివేస్తున్నారు, అలాంటివన్నీ కాకుండా తిరుపతిలో మంచి స్పందన వస్తూ ఉంది. ఎన్నో వేల మంది ఈరోజు అన్నదానానికి వచ్చినారు. అందరూ చాలా సంతోషంగా 5 రూపాయలకి ఇప్పుడున్న నిత్యావసరాల సరుకులు పెరిగి ఉండే దాంట్లో ఈ సరుకులు బాధలో కూడా అన్నం పెడుతున్నారు మాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇదే విధంగా మాకు మా కడుపు నిండా అన్నం పెట్టి నింపాలని చంద్రబాబు నాయుడిని ఎంతోమంది కొనియాడారు. ఈరోజు ఈ ప్రభుత్వంలో అన్ని మంచి పనులు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తిరుపతిలో ప్రజలందరూ దీనికి సహకరించి అన్న క్యాంటీన్లో అందరూ వచ్చి భోంచేసి అందరూ సంతోషించాల్సిందిగా కోరుతున్నాం. క్యాంటీన్ మీద వచ్చే స్పందన, వీళ్ళకి ఒకరివన్నా బుద్ధి జ్ఞానం ఉంటే అన్నం పెట్టే అన్నాన్నే దూరం చేశారు. సామాన్య మానవులు చూడండి, వాళ్ళు తింటున్నారు, వాళ్ళ ముఖంలో ఎంత సంతోషాన్ని, ఆ సంతోషాన్ని చూడాలంటే వాళ్ళ కళ్ళు చదవాలండి. వాళ్ళకి అలాంటివి పనికిరావు, రౌడీజం గుండాయిజం తప్ప. అన్న క్యాంటీన్కి వచ్చే స్పందన జనాల్లో ఉంది. ఆ స్పందనే రేపు ఎలక్షన్లో కూడా చూపిస్తారు. మేము చూపించక్కర్లా, తినే జనాలు, చూసే జనాలు, వాళ్ళు కొడతారు వాళ్ళని దేంతో కొట్టాలనేది. అన్న క్యాంటీన్కి అయితే మంచి స్పందన ఉందండి. తెలుగుదేశం పార్టీ నాయకులంతా కలిసి 10 రోజులు తిరుపతిలో అక్కడక్కడ అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తామండి. పర్మనెంట్గా కూడా ఓపెన్ చేయడానికి మా ఇన్ఛార్జ్ గారు ఆలోచిస్తున్నారు. అది కూడా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత పర్మనెంట్గా కూడా పెడతాం.